హాయ్ అండి నమస్తే నేను మిస్ మిస్నంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళకి మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగి ఇన్స్టెంట్ మోతిచూరు లడ్డును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ లేదా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏమైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే మీరు ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా చూసిందో టేస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్ళి రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ మోతిచూరు లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కరిగి బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి నేతిలో కనీసం రవ్వని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అయినా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి నేతిలోనే రవ్వ అనేది మంచి సువాసన వచ్చి రవ్వ అనేది లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగేలోపు మరొక బర్నర్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి నీళ్లు తీసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ దాకా ఇలాయచీ పౌడరు అలాగే లడ్డు కలర్ఫుల్గా రావడానికి పావు టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొనేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా వాటర్ అంతా కూడా బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి మరో పక్కన చూస్తే రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి రవ్వను చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించుకున్న వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి గరెటితో కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు రవ్వ నీళ్ళు మొత్తాన్ని అబ్జార్బ్ చేసేసుకునేసి రవ్వ సాఫ్ట్గా ఉడికే వరకు రవ్వ మిశ్రమం అంతా కూడా దగ్గరగా అయిపోయే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా చక్కగా ఉడికించుకోవాలండి ఇలా చేత్తో వెతుకొని చూస్తే గన రవ్వ అనేది మెత్తగా ఉడకాలండి లేదంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని రవ్వని మెత్తగా ఉడికించుకోండి రవ్వను మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంటని లో లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కు తగ్గట్టుగా ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని మంటని లో లోనే పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు వరకు షుగర్ని తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లేదా ఎక్కువ తక్కువ కావాలంటే మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ మిశ్రమం చూస్తే కొద్దిగా జారుగా అయిందండి ఇప్పుడు మళ్ళీ కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసి రవ్వ మిశ్రమం అనేది కొద్దిగా గట్టిగా అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ మిశ్రమం మొత్తం కూడా ఇలా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుందండి అప్పుడు ఆ స్టేజ్లో స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కకు దించేసుకొని పైన మళ్ళీ మూతను కవర్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారే వరకు అలా పక్కన పెట్టేయాలండి రవ్వ మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి నేనైతే బాదాము కాజు అలాగే పిస్తాని చాప్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకున్నాక చేతికి కొద్దిగా నేతిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవడం అండి ఇంతేనండి మిగిలిన రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా ఇన్స్టెంట్ మెత్తిచూరు లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ఇలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి